ఓం శ్రీ నిత్యానంద స్వామి శ్రీ ప్రకాశానంద స్వామి వారి మధ్య జరిగిన వార్తాలాపము ప్రథమ ప్రసంగము. నేటికి 42 సంవత్సరముల పూర్వమున శ్రీ నిత్యానంద స్వామి వారు రాజకోటలో నుండివారు. వారు తమ భక్తులతో ప్రకాశానంద స్వామి వారు ఈ పరిసరముల నుండి వెళ్ళుచున్నచో వారిని తమ వద్దకు తీసుకుని రమ్మని చెప్పిరి. ఒకనాడు ప్రకాశానంద స్వామి వారు కనడియాదు నుండి గోండలు వేయించేయుచుండిరి. రాజకోట స్టేషన్ నందు నిత్యానంద స్వామివారి భక్తుడు వాగాజీభా అను అతడు ప్రకాశానంద స్వామివారిని చూసి, శ్రీ నిత్యానంద స్వామివారు తమ దర్శనమునకు ఎంతయో ఆతృత పుడుచున్నారు, దయ్యుంచి వారి కడక ఒకసారి వేయించేయుడు అని మనవి చేశాను. వారి కోరికను మన్నించి ప్రకాశానంద స్వామివారు వెళ్ళిరి. శ్రీ నిత్యానంద స్వామివారు వారిని చూచి అపరిమిత ఆనందమును చెందిరి. ఆ రోజు మధ్యాహ్నము కొద్దిమంది భక్తుల సమూహము వారిద్దరి సమక్షమునకు వచ్చారు. ఒక భక్తుడు, శ్రీ ప్రకాశానంద స్వామివారు ఏమైనా ఉపదేశించరా అని పలికెను. అది విని నిత్యానంద స్వామివారు ప్రకాశానంద స్వామివారితో ఇట్లు పలికిరి, వీరు తమ నుండి వినదలిచియున్నారు, కొంచెము లాభము కలుగజేయుడు, ఉపదేశమునిచ్చు అధికారము. స్వామి ప్రకాశానంద, నేను ఇతరులు గూర్చి ఉపదేశించుటకు తగినవాడను కాను. నా మనసుకు ఎన్నోసార్లు ఉపదేశము చేసియుంటిని, ఇంతవరకు నా మనస్సు ఆ ప్రకారము నడుచుకొనలేదు. అది నా మాట విని ఆ ప్రకారం నడుచుకున్న తర్వాతనే నేను పరులకు ఉపదేశించ అర్హుడను. కబీరుదాసు ఇట్లు చెప్పెను, కబీరు మన పరమోదలే అపుహేలే ఉపదేశ్ జోయే పాంచోం వసకరో శిష్య హోయి సబుదేశ్. అది విని నిత్యానంద స్వామి నవసాగిరి మరియు వారిట్లు నుడివిరి, ఉపదేశములు ద్వివిధములు. స్వామి నిత్యానంద, ఉపదేశములు 2 రకములు. మాటలతో ఉపదేశము చేయుట ఒక రకము, ఆచరణ ద్వారా ఉపదేశము చేయుట ఇంకొక రకము. మాటలతో మనస్సుకు ఉపదేశము జరుగును. మనస్సు ఆ ప్రకారము నడుచుకున్న తర్వాత వారి ఆచరణ పరులకు ఉపదేశమగును. నేను తూగుటియాలలో ఊగుచో మిమ్మల్ని భోగమును త్యజించుడని ఉపదేశించినా మీరు వినదరా? నేను ఇతరులకు ఉపదేశింపదలచినప్పుడు నేను ముందుగా సమస్త భోగములను త్యజించవలను. ఆ త్యాగము ఆచరణ ద్వారా ఇతరులకు ఉపదేశము కావలను, ఉపన్యాసముల ద్వారా కాదు. ఉపన్యాసములు చేయుట నిషిద్ధము. సన్యాసికి ఉపన్యాసమిచ్చుట నిషిద్ధము. శాస్త్రమిట్లు చెప్పుచున్నది, న శిష్యాననుబధ్నీత గ్రంథాన్నైవాభ్యసేద్బహూన్ న వ్యాఖ్యాముపయజ్జీత నారంభానారభేత్ క్వచిత్. శిష్యులను చేరదీయరాదు, గ్రంథములను చాలా వాటిని అభ్యసించరాదు, ఉపన్యాసములు నీయరాదు, పనులను ఆరంభించరాదు. న శిష్యాననుబధ్నీత, సన్యాసి శిష్యులను స్వీకరించరాదు. ముముక్షువుగా జ్ఞానప్రాప్తి కొరకు సన్యాసమును స్వీకరించి యోగాభ్యాసము చేయుచున్న సన్యాసి అభ్యాసకాలమున శిష్యులను స్వీకరించరాదు. శిష్యులను స్వీకరించు అధికారము ఆరుఢుడైన యతికి మాత్రమే కలదు. ఒకవేళ శిష్యులున్నను వారిని తన చెంత నుండనియ్యరాదు. ఇది ఉభయులకు అనిష్టము కలగజేయును. శిష్యులు చెంతనున్నచో వారిచే సేవ చేయించుకొనవలెను అను దురాశ కలుగును. శాస్త్రములు ఇప్పుడు చెప్పుచున్నవి, శుశ్రూషా లాభపూజార్థం యశోర్థం వా పరిగ్రహ శిష్యాణమను కారుణ్యాత్ స జ్ఞేయ శిష్య సంగ్రహ. శుశ్రూష పూజ లేక కీర్తి వీటి కొరకు గాని శిష్యుల యందు కరుణ వలన గాని వారిని సేకరించుట శిష్య సంగ్రహము అని తెలియనగును. శుశ్రూషాలాభ, శుశ్రూషార్థము అనగా తనకు సేవ చేయించుకునుటకు శిష్యులపై తగిన అదుపునుంచుకునుట. ఆ అదుపు క్రమముగా విపరీతముగా పరిణమించి శిష్యులను నిర్బంధమునకు గురికావించును. ఈ క్రింది కథ వలన ఇది బాగా బోధపడును. అది వర్షాకాలం. ఒకరోజు ఒక ఎలుగుబంటి నది ఒడ్డున నీరు త్రాగుచుండెను. హఠాత్తుగా పెద్ద వరద వచ్చి ఎలుగుబంటి నదిలో కొట్టుకుని పోచుండెను. కొంత దూరం పోవుసరికి అడవిలో పశువులు మేపుచున్న పశువుల కాపరులు దాన్ని చూచిరి. ప్రవాహ వేగం వలన ఎలుగుబంటి తల చేతులు కాళ్ళు మొదలుగును పైకి కనబడక కేవలం వీపు మాత్రం కనిపించుచుండెను. పశువుల కాపరులు దాన్ని చూసి కంబళీ మూట కొట్టుకుని పోవుచున్నట్లు భావించిరి. ఆ మూట కాసించి వారిలో ఒకడు ఈదుకుని వెళ్ళి దాన్ని పట్టుకునను. ఎలుగుబంటి వారిని గట్టిగా పట్టుకునను. ఇరువురూ మునుగుచో తేలుచో కొట్టుకుని పోసాగిరి. ఇది చూచి ఒడ్డును ఉన్న పశువుల కాపరులు కంబళీ మూటను విడిచిరమ్ము అని కేకలు వేయసాగిరి. వాడు,
నేను దాన్ని విడిచుటకు ఎంత ప్రయత్నించినను అది నన్ను విడవకుండా ఉన్నది అని పలికెను. ఇదే విధంగా ఇప్పటి సన్యాసులు దాస్యమునకు శిష్యులను చేరదీయుదురు. శిష్యులు ఆ దాస్యమును భరించలేక పోదలిచినను గురువులు వారిని గట్టిగా పట్టుకుని పోనయ్యరు. అందుచేత శాస్త్రజ్ఞులు శిష్యులను సంగ్రహించరాదని నిషేధించిరి. పూజార్థం చాలామంది శిష్యులున్నచో గురువుగారిని ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే ఇత్యాది శ్లోకములతో పుష్పాంజలులను సమర్పించి పూజించుదురు. యశోర్ధం వా 50-60 మంది సన్యాసులే శిష్యులైనచో వారు అపరిమిత గౌరవాదరములతో గురువుగారిని సత్కరింతురు. అది చూచి ఆ గురువుగారు ఎంతో మహానుభావుడని సామాన్య ప్రజలు అనుకునెదరు. ఈ ప్రకారము శుశ్రూష పూజా ప్రతిష్టల కొరకు శిష్యాణమనుకారుణ్యాత్ అనగా శిష్యులయందు దయవలన శాస్త్రములను యోగములను అభ్యసింపజేయుటకు చాలా కాలం వరకు శిష్యులను తన చెంత నుంచుకునుట శిష్య సంగ్రహము అనబడును. గ్రంథాన్నైవాభ్యసేద్ బహూన్. సన్యాసులు యోగాభ్యాస కాలమున చాలా గ్రంథములు అభ్యసింపరాదు. పూర్వము ద్విజులు మాత్రము వేద వేదాంగములను అభ్యసించి ఆశ్రమాద్ ఆశ్రమం గచ్చేత్ అని శృతిననుసరించి 75 సంవత్సరముల తర్వాత అంతిమమైన సన్యాసాస్త్రమును స్వీకరించడివారు. అప్పుడు వారికి వేదశాస్త్రములను అభ్యసించవలసిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అట్లు కాక బాల్యమునుందే సన్యాసము తీసుకునుట ప్రాయకమైనది. ఇట్టివారు అన్నపానములు గౌరవ ప్రతిష్టలు ధనము వీటిని సంపాదించుటకు విసుగు చెందరు. వారు శాస్త్రాభ్యాసము చేసిన కొలది కఠోర హృదయులగుచున్నారు. కావున ఎక్కువ శాస్త్రాభ్యాసం పనికిరాదని చెప్పబడినది. వేదాంతమునకు మూలము దశోపనిషత్తులు. అందు ఆత్మజ్ఞానమునకు వెలయు సాధనములు అన్నీయూ లభించును. గీతను కూడా మననము చేయవలయును. ఇంకా అవసరమైతే షడ్దర్శనమునందలి బ్రహ్మసూత్రములను యోగసూత్రములను సాంఖ్యసూత్రములను మననము చేయవలయును. న్యాయము వైశేషికము మీమాంస ఇత్యాదులను మననము చేయవలసిన అవసరం లేదు. అందు అనాత్మ వస్తు ప్రతిపాదనము కలదు. పైన చెప్పిన గ్రంథముల ద్వారా జ్ఞాన సాధనములను గ్రహించిన పిదప ఆ గ్రంథములను త్యజింపవలను. బ్రహ్మబిందు ఉపనిషత్తునందు ఇట్లు చెప్పబడినది. గంధమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమివ ధాన్యార్థి త్యజేద్ గ్రంథమశేషత. బియ్యమును కోరువాడు ధాన్యమునందరి ఊకాచుట్టును విడిచి బియ్యమును మాత్రమే గ్రహించును. అట్లే బుద్ధిమంతుడు జ్ఞాన విజ్ఞాన తత్వమును పరోక్ష అపరోక్ష జ్ఞానములను గ్రంథముల ద్వారా గ్రహించి అనంతరము గ్రంథములను త్యజించవలను. ప్రపంచ దృష్ట్యా ఈ శాస్త్రములు అంతర్ముఖములు గాని స్వరూప దృష్ట్యా అవి బహిర్ముఖములు. కావున శాస్త్రములను అభ్యసించి ఏకాంతమును కూర్చుని యోగాభ్యాసము చేయవలయును. న వ్యాఖ్యాముపయజ్జీత. సన్యాసి యోగాభ్యాస కాలమున ఉపన్యాసమును నియ్యరాదు. ఉపన్యాసములు నిచ్చుటకు శృతులు స్మృతులు ఇతిహాస పురాణములు మున్నగు గ్రంథములను నిత్యము అవలోకింపవలసి వచ్చును. తరువాత నెమ్మది నెమ్మదిగా ప్రజలతో సంసర్గం ఏర్పడును. అంతటా ప్రజల మనస్సులను రంజింపజేసి మెప్పు పొందవలనని కుతూహలము జనించును. క్రమేణా అన్న పానీయాది భోగ విలాసములలోనికి చిత్తవృత్తి ప్రవేశించి చివరికి వాటిలో నిమగ్నుడుగును. ఇట్లు బహిర్ముఖ వృత్తి కలవానికి జ్ఞానమిట్లు కలుగును? నారంభానారభేత్ క్వచిత్. సన్యాసి ఎచ్చటను ఏ పనిని ఆరంభించరాదు. మఠము అన్నసత్రము పాఠశాల గోశాల మందిరము మున్నగు వాటిని నిర్మించు ప్రయత్నములను చేయరాదు. మఠాధులను నిర్మించుటకు ద్రవ్యమును సేకరించవలసి ఉండును. నిర్మాణానంతరము కూడా వాటి నిర్వహణకు ధనమును కూడబెట్టవలసి ఉండును. ఇట్టి పనులలో దిగినచో యోగాభ్యాసమునకు తప్పక విఘ్నము కలుగును. జాబాలోపనిషత్తునందు ఇట్లు చెప్పబడి ఉన్నది. అనికేత వాస్య ప్రయత్నో నిర్మమ శుక్లధ్యానపరాయణ. ఒకచోట నుండరాదు, ప్రయత్నములను చేయరాదు. మమత్వమును వీడి బ్రహ్మధ్యానమును నిమగ్నుడు కావలను. ఈ శరీరమున జ్ఞాన సంపాదన ద్వారా మోక్షమునందవలననుకునిచో అన్ని విధములకు సాంసారిక ప్రవృత్తులను త్యజించి ఏకాంతమున కూర్చుని ధ్యానయోగమును చేయవలయును. సన్యాసమును స్వీకరించిన అనంతరము ప్రవృత్తి మార్గమునకు దిగునచో రెండింటికి చెడ్డ రేవడియగును. ఇదంతా విని శ్రీ ప్రకాశానంద స్వామివారు ఇట్లు నుడివిరి. న లోకచిత్తగ్రహణే రతస్య న భోజనాచ్ఛాదన తత్పరస్య న శబ్దశాస్త్రాభిరతస్య మోక్షో న చాతి రమ్యావసధ ప్రియస్య.
ఎవని మనస్సు ఇతరుల చిత్తమును ఆకర్షించుటకు తాపత్రయపడునో, ఎవడు భోజన వస్త్రాదులయందు ఆసక్తుడయ్యుండునో, ఎవడు శబ్ద శాస్త్రాదులయందు నిమగ్నుడుగునో, ఎవనికి రమ్యమైన భవనములయందు ప్రీతియుండునో, అట్టివానికి మోక్షము లభించదు. నలోకచిత్తగ్రహణే రతస్య, జనులకు మనోరంజకము కావించి వారిని వశపరుచుకునవలెను అను అభిప్రాయము కలవాడు ప్రజలకు భాగవతమునందు అభిరుచియున్నచో భాగవత కాలక్షేపం చేయును. వారు కృష్ణోపాసకులైనచో కృష్ణ భగవానుడే షోడశకళా పరిపూర్ణుడనియు పూర్ణ పురుషోత్తముడనియు ప్రతిపాదించును. ప్రజలకు రామాయణమునందు మక్కువయున్నచో రామాయణమును వినిపించును. వారు రామోపాసకులైనచో రాముని పిత్రాజ్ఞ పరిపాలనము ఏకపత్ని వ్రతత్వము మొన్నగు సద్గుణములను ప్రతిపాదించును. ఈ విధముగా ప్రజల మనస్సును రంజింపజేసి వారి ధనమును కొల్లగొట్టి తన తెలివితేటలను చెప్పుకొను. ఇట్టి వారిని గూర్చి తులసీదాసు ఇట్లు చెప్పెను. తులసీ సోయి చతురత రామభజనమేలీన్ పరమను పరధను హరణకో వేశ్యాబడి ప్రవీణ్. తులసి, రామభజనలో నిమగ్నత చెందుటయే చాతుర్యము. పరుల మనస్సును పరుల ధనమును ఆకర్షించుటలో చాతుర్యము వేశ్యకు మరీ ఎక్కువ. న భోజనాచ్ఛాదన తత్పరస్య, దేవాలయములలో నిత్యము బాలభోగము రాజభోగము మున్నగు పేర్లతో అనేక విధములైన పిండి వంటలు నైవేద్యమునకు సిద్ధము చేయుదురు. ఇప్పటి సన్యాసులు కూడా ఇట్లే రకరకాల ఆహార పానీయాదులను సిద్ధము చేయించుకుని అనుభవించుదురు. అటులనే పట్టు వస్త్రములను మంచి సాలువాలను ధరించుదురు. న శబ్ద శాస్త్రాభిరతస్య, వివిధ దేశములందలి విద్వాంసులతో శాస్త్రార్థము చేయుటలో తమకు ఓటమి కలుగుకుండుటకును వాదపటిమకును అనాత్మ ప్రతిపాదకములగు వ్యాకరణాది శాస్త్రములను అభ్యసించుటయందు ఈ సన్యాసులు నిమగ్నములగుచున్నారు. న చాతి రమ్యావసధ ప్రియస్య, అత్యంత సుందరములైన భవనములయందు నివసింపగోరి సన్యాసులు చలువరాతితో కట్టబడిన సౌధములను విలువైన ఆసన వాహనాదులను సమకూర్చుకునెదరు. ఇట్టి వారికెల్లా మోక్షము లభించదు. కావున సన్యాసి అన్నపానాదులయందు సాత్విక ప్రవృత్తిని కలిగి ఉండవలను. వైరాగ్యమునకు నాంది. ఈ విషయమున పారసభాగమున ఇట్లు వ్రాయబడినది. కందమూలములతో ఉదర పోషణము జరుగును. అన్నము రాజస పదార్థము. తాను తిను ఆహారము వలన పూర్తి తృప్తి కలుగరాదు. ఆకలిని కలిగియుండరాదు. నియతాహారుడు కావలను. ఆశ లేకుండుట వైరాగ్యమునకు మూలము. ఆశాపరుడు వైరాగ్యమును సాధించలేడు. విరక్తుడు ఒకే జత దుస్తులను కలిగియుండును. రంగురంగులు గల మృదువైన వస్త్రములు ధరించువానికి వైరాగ్యము కలగదు. యహియా అనుసంతు గోని సంచలను ధరించడివాడు. అతని తల్లి కోమల వస్త్రములను అతనిచే ధరింపజేశను. అంతటా ఆకాశవాణి వినిపించెను. యహియా, నన్ను త్యజించి భోగములను అంగీకరించితివి. ఇది విని ఆయన ఆ వస్త్రములను విడిచి మామూలు గోని సంచుల బట్టలను ధరించెను. త్యాగము ఎంత ఎక్కువగా ఉన్నా అంత ఎక్కువ లాభము. జిజ్ఞాసు ఒకే చోట స్థిరముగా నుండరాదు. నివసించుటకు స్థానం ఏర్పరచుకుని దానిని అలంకరించినవాడు విరాగికాడు. శీతోష్ణాదుల నుండి రక్షించుటయే నివాసస్థానపు ప్రయోజనము. నస్వరము కాని గృహమునందు ప్రేమ కలిగి ఉండుట ఉత్తమము. ఉత్తముడైన విరక్తుడు ఎట్టి సామగ్రిని సేకరించడు. ఏసా అను మహాపురుషుడొకడు క్రమేణా సర్వ సామగ్రిని పరిత్యాగము చేసి త్రాగుటకు చెంబును తలదువ్వుకునుటకు దువ్వెనను తన చెంత నుంచుకున్నను. అతడొకనాడు ఒక పురుషుని చేతితో నీళ్లు త్రాగి చేతితోనే తలదువ్వుకునుచుండగా చూచెను. వెంటనే తన చెంతనున్న చెంబు దువ్వెన్న తనకేలయని వాటిని కూడా విసర్జించెను. అనంతరము శ్రీ నిత్యానందస్వామివారి వైపు చూచి శ్రీ ప్రకాశానందస్వామివారు ఇట్లు పలికిరి. నేడు తమ ఎదుట నేను చాలా ఎక్కువగా మాట్లాడి తిని ఎక్కువగా మాట్లాడినప్పుడు నా వృత్తి బహిర్ముఖమగును. అది విని శ్రీ నిత్యానందస్వామివారు ఇట్లు నుడివిరి. ఎక్కువగా మాట్లాడినను వినినను వృత్తి బహిర్గతమగును. యోగస్య ప్రథమద్వారం వాగ్నిరోధో అపరిగ్రహ నిరాశాచ నిరీహాచ నిత్యమేకాంతశీలత. వాగ్నిరోధము, అపరిగ్రహము, ఆశారాహిత్యము, అనాసక్తి, ఏకాంతమునందుండు స్వభావము, ఇవి అన్నియు యోగమునకు ప్రథమద్వారము. వాగ్నిరోధ, యోగాభ్యాస మౌనముగా నుండవలను. మితభాషిత్వము మౌనము అనబడును. అపరిగ్రహ, భోగ విలాసములకు సాధనములైన ధనాది మాయాజన్య పదార్థములను సంగ్రహించరాదు.
నిరాశ విషయ పంచకమునకు సంబంధించిన భోగకాంక్షను విసర్జించవలను. నిరీహ ప్రాణధారణమునకు తప్ప యోగ మార్గమునకు విఘ్నములను కలిగించు అనాత్మ క్రియలను చేయుటయందు ఆసక్తి ఉండరాదు. నిత్యం ఏకాంతశీలత వనము గుహ మొదలగు జన సమూహమునకు దూరముగానున్న ఏకాంత స్థలములందు నిత్యము నివసించవలను. ఇవి అన్నియు యోగమునకు ప్రథమ ద్వారము. యోగమనగా చిత్తమును బ్రహ్మతో ఏకీభవింపజేయుట. శ్రీ ప్రకాశానంద స్వామివారు చెప్పినది యథార్థము. ఎక్కువగా మాట్లాడుట వలనను వినుట వలనను వృత్తి బహిర్ముఖమగును మాకు కూడా ఇట్టి అనుభవము కలదు. తరువాత శ్రీ ప్రకాశానంద స్వామివారు గ్రామమునకు బయటనున్న శివాలయమునకు వెళ్ళి ఆ రాత్రి అచ్చటనే గడిపిరి.